ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా మొత్తం 60 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. నాగాలాండ్లో ప్రాంతీయ పార్టీలదే హవా, జాతీయ పార్టీల ఉనికి నామమాత్రమే. ఈసారి కూడా గెలుపు తమదే అంటోంది నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ బీజేపీ కూటమి. ఇంతకీ నాగాలాండ్లో పాగా వేసేదెవరు? నాగాలాండ్లో ఈ నెల 27న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎలక్షన్ ఫీవర్ నెలకొంది. నాగాలాండ్లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 60. అయితే అకులుటో నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొన్ని రోజుల కిందట నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కడ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మిగతా 59 నియోజకవర్గాలకు ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి. నాగాలాండ్లో ప్రస్తుతం నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీపీపీ 40 సెగ్మెంట్లో పోటీ చేస్తుంటే బీజేపీ 19 నియోజకవర్గాల్లో బరిలో ఉంది. గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంది. ఈ డిమాండ్పై ఎన్డీపీపీ బీజేపీ కూటమి ఇప్పటి వరకు ఒక స్పష్టతకు రాలేదు. నాగాలాండ్లో గిరిజన ప్రాబల్యం ఎక్కువ. 20 నియోజకవర్గాల్లో 7 గిరిజన తెగలున్నాయి. ఈ తెగలన్నీ గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటును కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజనుల మద్దతు తమకు లభిస్తుందా లేదా అని ఎన్డీపీపీ బీజేపీ కూటమి మల్లగుల్లాలు పడుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీపీపీ బీజేపీ కూటమికి అనేక అంశాలు ప్లస్ పాయింట్లుగా మారాయి. నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సీనియర్ నేత ముఖ్యమంత్రి నిఫియో రియోకు సామాన్య ప్రజల్లో గుడ్ విల్ ఉంది. సమర్థుడైన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలు బలంగా లేకపోవడం ఎన్డీపీపీ బీజేపీ కూటమికి మరో ప్లస్ పాయింట్ గా మారింది. వీటన్నింటికీ తోడు చివరి క్షణంలో చిన్నా చితకా ప్రాంతీయ పార్టీల మద్దతు లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమా అధికార కూటమిలో కనిపిస్తోంది. జరిగిన ఎన్నికల్లో 26 సెగ్మెంట్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ అవతరించింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఎన్పీఎఫ్ టికెట్ పై గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలో 21 మంది అభ్యర్థి శిబిరమైన నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీలోకి చేరిపోయారు. ఒకరు బీజేపీ శిబిరంలోకి వెళ్లిపోయారు. దీంతో ఎన్పీఎఫ్ కు కేవలం 4 ఎమ్మెల్యేలే మిగిలారు. ప్రస్తుతం నాగా పీపుల్స్ ఫ్రంట్ 22 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మరే ఇతర పార్టీతోనూ పొత్తు కూడా పెట్టుకోలేదు. హంగ్ అసెంబ్లీ అంటూ ఏర్పడితే కింగ్ మేకర్ అవుతామన్న ధీమా ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే 23 సీట్లలో పోటీ చేస్తోంది. రాష్ట్ర జనాభాలో 88% క్రిస్టియన్లు ఉన్నారు. ఈ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ బోలెడు ఆశలు పెట్టుకుంది. రెండు ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ కేవలం 2 సీట్లే గెలుచుకుంది. జేడీయూ ఒక సెగ్మెంట్ లో విజయం సాధించింది. ప్రస్తుతం నేషనల్ పీపుల్స్ పార్టీ 12 సెగ్మెంట్లలోనూ జేడీయూ 7 చోట్ల పోటీ చేస్తున్నాయి. అలాగే ఎల్జీపీ రామ్ విలాస్ పాశ్వాన్ వర్గం 15 సీట్లలోనూ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 12 సీట్లలోనూ పోటీ చేస్తున్నాయి. కాగా ఆర్పీఐ అఠావలే గ్రూపు 9 నియోజకవర్గంలోనూ, రాష్ట్రీయ జనతా దళ్ 3 నియోజకవర్గాల్లోనూ బరిలో ఉన్నాయి. సిపిఐ, రైజింగ్ పీపుల్స్ పార్టీ ఒక్కో నియోజకవర్గంలో పోటీలో ఉన్నాయి. వీరితో పాటు 19 మంది ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు. కిందటిసారి ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు 2 అంశాల్లో సారూప్యతలు కనిపిస్తున్నాయి. 2018 ఎన్నికలు ఫిబ్రవరి 27న జరిగాయి. ఇప్పుడు కూడా అదే నెల అదే తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి। అలాగే కిందటిసారిలాగా ఎన్నికల్లో ఒక సెగ్మెంట్ ఏకగ్రీవం కావడంతో 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి। ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది। నాగాలాండ్ రాష్ట్రం 1963 లో ఏర్పడింది। ఇప్పటివరకు అసెంబ్లీకి 13 సార్లు ఎన్నికలు జరిగాయి। ఈ 13 సభల్లోనూ మహిళలకు అసలు ప్రాతినిధ్యమే లభించలేదు। 2018 ఎన్నికల్లో అత్యధికంగా 5 మహిళలు పోటీ చేశారు। అయితే 5 ఓడిపోయారు। ఈసారి 4 మహిళలు బరిలోకి నిలిచారు। నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ 2 మహిళలకు టికెట్లు ఇచ్చింది। కాంగ్రెస్ బీజేపీ అయితే ఒక్కో టికెట్ తో సరిపెట్టాయి। పోటీ చేసిన 4 మహిళల్లో ఒక్కరు గెలిచిన నాగాలాండ్లో చరిత్ర సృష్టించినట్లే। మార్చి 2వ తేదీన నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి।